Hi, welcome back to my channel. Iroj nenu oka DIY home decor item chupistanu. So idi chala easy and chala simple and mana cost kuda meer nammaru 10 rupees lo aipothundi. Ante 10 rupees ante idi Cello Marky permanent marker an okati ostundi. Dantho chesindi. And plastic bottles, waste plastic bottles man intlo untayi kabatti manaki cost aithe em padadu. So ippudu elaga design cheskovalo chuddamu. ఇది జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ ఉంటుంది కదా ఆ ప్లాస్టిక్ డబ్బా సో మన దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్ అనేటివి డిఫరెంట్ షేప్స్లో ఉండేటివి తీసుకోవాలి దీనికి ఇక్కడ నేను నెయిల్ పాలిష్ రిమూవర్ తీసుకొని ఆ ప్రింట్ని అంతా క్లీన్ చేస్తున్నాను దీనికన్నా ఇది కొంచెం హార్డ్గా ఉంది క్లీన్ చేయడానికి బట్ మనం డిష్ వాషర్ సోప్ కానీ లిక్విడ్ కానీ తీసుకొని క్లీన్ చేస్తే స్కాచ్ బైట్తో ఈజీగా పోయింది అండ్ ఇది ప్లాస్టిక్ బాటిల్ పైన స్టిక్కరు ఇది స్టిక్కీగా ఉంటుంది దీన్ని ఎలా తీయాలంటే మనం బాటిల్ నిండా కొంచెం హాట్ వాటర్ పోసి ఒక 15 to 1/2 hour ఉంచితే ఆ స్టిక్కర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సో అలా వచ్చిన తర్వాత ఇవి ఇలా ఉంటాయన్నమాట చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ సోప్తో నీట్గా వాష్ చేసుకోవాలి అండ్ నేను చెప్పింది ఇవి సెల్లో మార్కీ పెన్స్ ఇది సెట్ వచ్చి నాకు 78 అరౌండ్ అలా పడింది సో ఇందులో 8 కలర్స్ ఉంటాయి ఇది పర్మనెంట్ మార్కర్ ఇది మనం వాటర్తో వాష్ చేసిన అయితే పోదన్నమాట అండ్ నేను కూడా ట్రై చెక్ చేశాను నీళ్ళు వేసి గట్టిగానే రబ్ చేసి తుడిచాను బట్ ఇదేమీ అంతగా పోలేదు సో ఇప్పుడు తీసుకున్న బాటిల్ని మనం మనకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలాగ డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు జస్ట్ లైన్స్ అండ్ సర్కిల్స్ ట్రయాంగిల్స్ ఇలానే డ్రా చేసుకున్నాను సో ఇవి మనకి మార్కెట్లో చూస్తే డిజైన్స్ కూడా మీకు డిజైన్ రాకపోయినా గూగుల్లో సెర్చ్ చేసినా పింట్రెస్ట్లో సెర్చ్ చేసినా మనకి డిజైన్స్ అనేటివి క్లియర్గా కనిపిస్తాయి సో మీరు అవి చూసి కూడా డ్రా చేసుకోవచ్చు సో ఇలాంటి సిరామిక్ వేజెస్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి బట్ మనం ఇలా చేసుకుంటే మనకి అదే లుక్ అయితే ఉంటుంది అట్లీస్ట్ 80 to 90% సేమ్ అదే లుక్ ఉంటుంది సో ఇది నా దగ్గర ఇది ప్లాస్టిక్ కాదు చిన్న సిరామిక్ బౌల్ ఉండింది కొంచెం దానికి జాయింట్ చేస్తే 3 సెట్గా ఉంటుందని దీన్ని తీసుకున్నాను సిరామిక్ దానిపైన కూడా ఈ మార్కీ పెన్ అనేది పర్ఫెక్ట్గా అయితే డ్రా చేయడానికి వీలైంది ఇది ప్లాస్టిక్ దానిపైన కానీ సిరామిక్ దానిపైన కానీ అంతగా ఏమీ పోవట్లేదు వాటర్ వేసి క్లీన్ చేసినా పోవట్లేదు సో ఇలాగ దీనికి కూడా మొత్తం నేను డ్రా చేసుకున్నాను మొత్తం 3 డ్రా చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే లుక్ ఇలా ఉంటుంది సో మీరు ఒక్కొక్కటి నేను డ్రా చేసినప్పుడు అది ఫైనల్గా డ్రా చేసిన పిక్ కూడా నేను సైడ్లో యాడ్ చేశాను చూడొచ్చు సో ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ వాటర్ వేసి క్లీన్ చేసినా కూడా కొంచెం నేను చేతితో గట్టిగానే రబ్ చేశాను అయినా కానీ ఇదేం పోవట్లేదు చేతికి కూడా ఏం అంటుకోవట్లేదు సో ఇది పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా యూస్ చేయొచ్చు అండ్ ఫైనల్గా ఇది ఫెవిక్రిల్ మాడ్ పాడ్జ్ గ్లాసీ లుక్ వస్తుంది సో మనం ఇది ప్లాస్టిక్ దానిపైన డిజైన్ చేసాం కాబట్టి మనకి కొంచెం లుక్ అనేది గ్లాసీగా అండ్ షైనీగా ఉండాలంటే సిరామిక్ ఆ లుక్ ఎలా ఉంటుంది అలాగా ఇది మాడ్ పాడ్జ్ అనేది మనం మొత్తం అప్లై చేసేసుకుంటే చాలా తక్కువ క్వాంటిటీ అవసరమవుతుంది సో మామూలు పెయింట్ బ్రష్ ఉంటుంది కదా దాంతో మొత్తం అప్లై చేసేసుకుంటే షైనీ లుక్ అనేది వస్తుంది బాటిల్స్ అన్నిటికీ సో ఫైనల్గా అయితే లుక్ ఇలా ఉంది ఈక్వల్ టు మనకి మార్కెట్లో ఎలా అయితే దొరుకుతాయో అలానే ఉంది అండ్ డిఐవైల్ చేసుకోవడం వల్ల మనకి చాలా తక్కువ ప్రైస్లో కూడా అయిపోతాయి సో ఎప్పుడు మనం ఇలాగ బాటిల్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ షేప్స్లో వచ్చే బాటిల్స్ని మనం చక్కగా వాష్ చేసి పెట్టుకుంటే ఎప్పుడన్నా మనకి ఐడియా ఉన్నప్పుడు ఇలాగ డిఐవైస్ అండ్ డెకర్ ఐటమ్స్ చేసుకోవడానికి వీలవుతుంది సో అది మైండ్లో పెట్టుకున్నప్పుడు మనకి కొంచెం డిఫరెంట్ షేప్స్లో ఉండేటివి చూసినప్పుడు మనకి ఐడియాస్ అయితే తొందరగా వస్తుంటాయి సో మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ నేను ఒక 10 రూపీస్ మాత్రమే యూస్ చేశాను అండ్ బాటిల్స్ మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది థ్యాంక్ యూ